హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్ అనమాట సో ఈ పార్క్ మొత్తం ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది మొత్తం అనేది నేను చూపిస్తాను అనమాట ఈ స్ట్రైట్కి వెళ్తే మన వెహికల్స్ మనం తీసుకొచ్చిన వెహికల్స్ మొత్తం పార్క్ చేయొచ్చు టికెట్ వచ్చేసేంత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనమాట అంతే ఉంటుంది సో ఇట్లా ఫస్ట్ రైట్ రంగానే లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్తేనేమో ఇట్లా ఇక్కడ క్యాంటీన్ ఒకటి ఉంటుంది అనమాట మనం ఏమైనా ఫుడ్ ఏమైనా తినడానికి కూల్ డ్రింక్స్ సంథింగ్ అలా అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఫుడ్ మన ఫుడ్ తినడానికి అలా క్యాంటీన్ కూల్ డ్రింక్స్ మొత్తం అక్కడ ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మొత్తం అంత ఫుల్ గ్లిక్ గ్రీనరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో స్టాట్యూస్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి నేను వీడియో నేను వీడియో చేసేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అంటే అప్పుడు అక్కడ మాట్లాడడానికి అది మొత్తం కుదరట్లేదు మొత్తం అంత నాయిస్ వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను వీడియో అయిపోయిన తర్వాత మామూలుగా ఎడిట్ ఎడిట్ చేసేటప్పుడు నాయిస్ వస్తున్నా ఇంకా ఇలాంటి స్టాట్యూస్ అనేది ఇంకా చాలా ఉన్నాయి అనమాట సో వీడియో మొత్తం నేను పార్క్ మొత్తం తిరిగి తీసాను నేను మార్నింగ్ టైం వెళ్ళాను అనమాట సో మార్నింగ్ టైం వెళ్తే ఎక్కువ ఉండరు మన ప్రశాంతంగా వీడియో తీసుకొచ్చని చెప్పి మొత్తం తిరిగాను ఇక్కడ దీనికి ఎక్కడ డైరెక్షన్స్ మొత్తం అన్నీ కనిపించాయి అనమాట అంటే ఫొటోస్ దిగడానికి కూడా చాలా చాలా స్పాట్స్ అనేవి చాలా బాగున్నాయి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్ ఫోటోస్ దిగేటట్ అయితే షూట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కానీ క్యామ్కి మాత్రం థౌసండ్ రూపీస్ వీళ్ళు తీసుకుంటారు మన లోపల ఫోటో షూట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే థౌసండ్ రూపీస్ మనీ కట్టాలి కెమెరా తీసుకుంటే మామూలుగా ఫోన్స్లో ఇవైతే నార్మల్ ఎలా చేస్తారు గోప్రో ఇలాంటివి అయినా సరే ఎలా చేస్తారు కానీ ఏదైనా క్యామ్లో దిగాలంటే మాత్రం వీళ్ళు థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట అనమాట ఎంతసేపు లోపల ఉండొచ్చు సో ఇది వచ్చేసి మొత్తం పార్క్ అంతా ఎక్కువ గ్రీనరీ ఉండిద్ది అండ్ ఆడుకోవడానికి ప్లే స్టేషన్ అయితే చాలా చాలా ఉంది నేను అది కూడా చూపిస్తాను సో ఇక్కడ నుంచి ఇది ఫ్రాగ్ అనమాట సో ఇట్లా ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి పీస్ఫుల్గా కూర్చొని కూర్చొని ప్రశాంత్ గారు మామూలుగా మాట్లాడుకోవడానికైనా లేదంటే ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ఇలాంటి ఈ పార్క్ అయితే వెళ్ళొచ్చు ఈ ఈ ఈ వంతెన నుంచి ఏంటంటే దాటిన తర్వాత మొత్తం అంతా ఇంకా మనకి ప్లేస్టేషన్ కనిపిస్తుంది అనమాట సో ఎదురు ఒక బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ నుంచి అది మొత్తం అండ్ మా ప్లే స్టేషన్ అనమాట అటు కనిపించే బ్లూ కలర్ కానీ మొత్తం అన్నీ వచ్చేసి కానీ ఇటు పక్క ఉంది కదా ఇదే హ్యాపీ జంప్ అనమాట ఇక్కడ ట్రైన్ మొత్తం అంతా ట్రైన్ ట్రైన్ ఎక్కడితే ఏంటంటే ట్రాక్ అనిపిస్తుంది కదా సో ఈ పార్క్ మొత్తం ఒక రౌ ఒక రౌండ్ అనమాట ట్రైన్ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఏది ఓపెన్ చేసలేదు జస్ట్ ఫోటోషూట్కి అయితే ఎర్లీ మార్నింగ్ పనికి వచ్చింది మొలిగా ఎంజాయ్ చేయాలి ఇలా అనుకుంటే మాత్రం ట్వెల్వ్కి లేదా త్రీకి ఆ మూమెంట్లో ఆ టైంలో అయితేనే మొత్తం అన్నీ ఓపెన్ చేసి కొంచెం హడా ఉండేది అనమాట సో నేను నేను మా ఇద్దరం వెళ్ళాం అనమాట సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం తను మేము ఎంజాయ్ చేయడానికి ఏమీ అనిపించలేదు కానీ జస్ట్ నార్మల్గా పార్క్ ఎలా ఉండిద్ది నార్మల్గా చూ చూసి వచ్చేసాము అంతే జస్ట్ వీడియో తీద్దాం మన పర్పస్ మీద వెళ్ళాము ఎంజాయ్మెంట్ అట్లా ఏమేమి పోలేము మేము నార్మల్గా వెళ్ళాం చూసేసాం ఇదంతా ప్లే స్టేషన్ అనమాట ఇక్కడ అంటే పెద్ద కాస్ట్ కూడా ఏమనిపించలేదు నేను ప్రైజెస్ కూడా చూపిస్తాను అంతా అంటే ఇంత మన బడ్జెట్లో ఉన్నట్టే ఉన్నాయి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఒక్కొక్క రైడ్ సంథింగ్ అలా ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇది ఈ గేమ్ వచ్చేసి అంటే అబౌ ఫైవ్ ఇయర్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ ఫైవ్ వాళ్ళకే అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజు ఈ ఇది కూడా చూ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ జాయింట్ వీల్ అది మొత్తం మామూలుగా మళ్ళీ విడిగా రైడ్స్ తీసుకోవాలి దేనికి దాని దగ్గర దేని ప్రైస్ దానికి ఉంటుంది విడిగా ప్రైజ్ కూడా బయటే బ్యానర్స్ కట్టి దేనికి ఇంత దీనికి ఇంత అని వేసేస్తున్నారు అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం గోళీ షోడా అది నెల్లూరు గోలీ షోడా గోలీ షోడా అవి కూడా తాగొచ్చు అది తాగడానికి కూడా ఉంది వెనక బ్యాక్ సైడ్ ఏమైంది అనమాట అది కూడా చూపిస్తాను మీకు దగ్గర ఆడుకుని ఆడుకుని వెళ్ళిపోయినా సరే ఎక్కడికో మళ్ళీ క్యాంటీన్ దగ్గర వరకు కూడా పోనాం సొల్లే ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి మనం ఇక్కడే కొనుక్కుని తాగవచ్చు చూపిస్తుంది ఇటు పక్క రైట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది అదిగోండి మొత్తం అన్ని గోళీ చూడాలి ఇది కూడా ఆడుకోవడానికి అనమాట లోపల కూడా అండ్ ఇక్కడ కూర్చోవడానికి అంత ప్రశాంతంగా పీస్ఫుల్ ఉంటుంది దీన్ని ట్రైన్ అని చెప్పాను కదా అదే ట్రైన్ దీనికి కూడా మొత్తం చూపిస్తాను ఆ ట్రాక్ మొత్తం ఆ ట్రాక్లో నడుచుకుంటే ఒకసారి మొత్తం వెళ్తాను అది మొత్తం కనిపిస్తుంది కదా చూపిస్తాను అనమాట మనం కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడానికి అయితే చాలా ప్లేసెస్లో ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ కొన్ని అంటే కొన్ని వచ్చేసి ఫ్రీ రైడ్స్ కూడా ఉన్నాయి అంటే నాలుగు కిడ్స్ వేర్ అనమాట బాగా చిన్న చిన్న పిల్లలు నార్మల్గా ఉయ్యాల సంథింగ్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట స్టాట్యూస్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ వాటర్ మొత్తం ఇది ఇది వచ్చేసి అంటే ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం ఆ మూమెంట్లో అయితే ఓపెన్ మొత్తం ఆన్ చేస్తా అని చెప్పారు అండ్ ఇంకా దాటాక మామూలుగా కార్స్తో గుద్దుకునేవి మొత్తం అన్నీ చాలా ఉన్నాయి అనమాట సో ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పర్ పర్సన్ ఒక్కొక్కరికి అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీసే అండ్ ఇది వచ్చేసి అంత ఫ్రీ అనమాట చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆడుకోవడానికి ఎక్సర్సైజెస్ అవి మొత్తం ఉన్నాయి అనమాట సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీటి నుంచి ఇంకా మనం కార్ పార్కింగ్ ఇందాక చెప్పాను కదా ఇది స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట మళ్ళీ ఈ రూట్ వచ్చేసానంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఒక ఎంట్రన్స్ ఉంది మళ్ళీ లోపలికి రావడానికి కూడా ఇంకొక ఎంట్రన్స్ అట్లా టూ ఎంట్రన్స్ ఉన్నాయి అనమాట ఇందాక మన నేను స్ట్రైట్గా చూపించిందేమో ఇది వచ్చేసి ఈవే అనమాట ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి పార్కింగ్ మనం బయటకు వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వే ఉంది ఆ వేల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీడెన్ని వరకు చూసినందుకు బాయ్